ప్రియులరా, దేవనామమున మీకెల్లరికి శుభములు కలుగునుగాక. మరొకమారు జీవపోయిలుగైన టీవీ కార్యక్రమం ద్వారా మీతో కలిసి వాక్యాన్ని పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ అందరికీ మరొకమారు మరణ తెలియజేస్తున్నాను. మరణాత వాక్య భాగములు ప్రవేశిద్దాం. అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నేను చదువుకొని వాక్యములో ప్రవేశిద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నయడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. పరలోకపు తండ్రి, మీ వాక్యమును అందించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ భయంకరమైన వేదన కలిగిన కాలములు మీ యొక్క సువార్తను ప్రకటించడానికి మరొకమారు మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది సమయము వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ఏదైనా తోటలో ఆదాము గారితోనూ, కెబారు నదీ తీరమున ఎహెస్కేలు ప్రవక్త గారితోనూ, పద్మాసులు యోహాను గారితో మాట్లాడిన మా తండ్రి, కొద్ది సమయము వాక్యము ద్వారా మాతో మాట్లాడి విశ్వాసములో బలపరిచి వాక్యం వినడం ద్వారా నీ మేలు దయచేయమని వాక్య దానకర్తమైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానములు సదాకాలము మనల్లరకు తోడే నడిపించునుగాక. దేవరాజ్య విషయములు దీనమదిని వరుసగా నేర్చుకునువారు వాటి వశము, ధనముల్ వారి వశమౌను గానగలుగు. సుఖము భువియందు శ్రమలందు శుభము శుభము. క్రొత్త విషయములు లేనిదేయి క్రొత్త మిషను ఎందుకు రావలేను. క్రొత్త విరాగ అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘంబేకును మను విచారము కూడదు నీకు. మహిమ తలంబులే కావలేను. లరా, చదవబడిన దేవుని వాక్య భాగములో అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు, ఎవడైనను దేవుని ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆత్మను గురించినటువంటి కొన్ని సంగతులు ఈ దినాన మీతో పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తుతులు చెల్లిస్తూ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని ఆత్మలను నేను మీ ముందుంచాలని తలస్తున్నాను. చాలా రకాలైనటువంటి ఆత్మలు ఉన్నవి, కానీ అందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక 4 ఆత్మల గురించి నేను మీతో ముచ్చటించబోతున్నాను. మొట్టమొదటిది ప్రియులరా, దేవుని యొక్క ఆత్మ. 2వది నరునికి దేవుడిచ్చినటువంటి జీవాత్మ. 3వది అపవాది యొక్క ఆత్మ. 4వది సొంతాత్మ. ప్రియులరా, చాలా ఆత్మలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథములో అధికముగా వ్రాయబడినటువంటి ఆత్మలను గురించి, ప్రాముఖ్యమైన 4 ఆత్మలను గురించి గ్రంథములో లిఖించబడినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మొట్టమొదటిది దేవుని యొక్క ఆత్మ. ఆరంభములోనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట మనకు కనబడుతుంటుంది. బ్రిలా, ఈ మాటను మనం ధ్యానించినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. కాబట్టి ప్రియులరా, మొట్టమొదటిది దేవుని యొక్క ఆత్మ. ఈ దేవుని యొక్క ఆత్మకు పరిశుద్ధ ఆత్మనియు, దేవుని యొక్క ఆత్మకు సత్యస్వరూపి అయినటువంటి ఆత్మనియు, యహో ఆత్మ జీవము కలిగినటువంటి ఆత్మనియు, యహో ఆత్మ ప్రాణ వివేకములనిచ్చేటువంటి ఆత్మనియు, దేవుని యొక్క ఆత్మను గురించినటువంటి అనేక రకములైనటువంటి నామకరణములు పరిశుద్ధ గ్రంథములు ఉన్నాయి. ప్రియులరా, అందుకనే మొట్టమొదటి ఆత్మను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప వరమై ఉందన్నమాట. 2వ ఆత్మను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నరుని యొక్క ఆత్మ. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడైన యెహోవా నేల మట్టిలో నరుని నిర్మించి
వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయేను. కాబట్టి రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవాత్మ లేక మనిషిని యొక్క ఆత్మ. ఈ రెండో ఆత్మను మనము దేవుడు ఊదగా వచ్చినటువంటి ఆత్మగా మనం చూస్తున్నాం. ఇది మానవుని యొక్క ఆత్మయ ఉంది. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా అపవాది యొక్క ఆత్మ లేక దురాత్మ. జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 4వ అధ్యాయములో నేను మాట్లాడుచున్నటువంటి లూకా భక్తుడు లూకా సువార్త 4వ అధ్యాయం 33వ వచనములో ఆయన ఇలాగ రాస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. 4వ అధ్యాయము లూకా సువార్త 33వ వచనములో ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైనటువంటి దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. ప్రియులారా మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపవిత్ర ఆత్మ లేక దయ్యపు ఆత్మ. ఈ దయ్యపు ఆత్మను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది కూడా భూమి మీద సంచారం చేస్తున్నటువంటి ఆత్మగా మనం చూస్తున్నాం. నాలుగోది మనం చూసినట్లయితే సొంతాత్మ. ప్రియుల ఈ సొంతాత్మ అనేటువంటిది మానవ జీవితంలో ప్రవేశించి మనిషిని తన ఇష్టమును నెరవేర్చుకునటానికి, అది కష్టమైనప్పటికీ తన పంతమును నెరవేర్చుకునటానికి తన ఇష్టమైనటువంటి మార్గములో నడుస్తూ మానవుని పతనము చేస్తూ ఉంది. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా దేవుడైనటువంటి యెహోవా కయ్యూను దగ్గరకు వచ్చాడు. ప్రియులారా ఈ మాటను మనం ధ్యానించినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యూను అడుగగా నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలేవాడనా అనెను. ప్రియులారా ఈ ఆత్మను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కయ్యూనులో ఉన్నటువంటి ఆత్మ సొంత ఆత్మగా మనం చూస్తూ ఉన్నాం. నరుని యొక్క ఆత్మలోనికి ప్రవేశించినటువంటి యొక్క సొంత ఆత్మ దేవునికి భయపడకుండా దేవుడు వచ్చినప్పుడు కూడా దేవుడు అడిగినటువంటి మాటకు తన ఇష్టానుసారమైనటువంటి సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నాలుగవది సొంత ఆత్మగా మనం చూస్తున్నాం ప్రియుల. కాబట్టి చెప్పబడినటువంటి నాలుగు ఆత్మలలో మొట్టమొదటిది దేవుని యొక్క ఆత్మ, రెండవది మానవుని యొక్క ఆత్మ, మూడవది దురాత్మ, నాలుగవది సొంత ఆత్మ. ప్రియుల ఈ పైన చెప్పబడినటువంటి మూడు ఆత్మలు దేవునికి భయపడుతున్నాయి, కానీ ప్రియులారా ఈ సొంత ఆత్మ అనేటువంటిది దేవునికి భయపడటలేదు. ఈ సొంత ఆత్మ తన ఇష్టానుసారముగా నడిపిస్తుంది. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం ప్రారంభ వచనాలలో కూడా మనం చూసినట్లయితే ప్రియులారా ఇక్కడ కూడా ఇదే ఆత్మ వీరిలో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. అననీయా అని ఒక మనుషుడు తన భార్య అయినటువంటి సప్పేరాతో ఏకమై పొలమమ్మేను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల మీద పెట్టాను. అప్పుడు పేతురు అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మను మోసపూర్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. కాబట్టి దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచేటువంటి ఆత్మ దురాత్మతో పాటు కలిసి సొంత ఆత్మ పనిచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా దురాత్మ అయినా దేవునికి భయపడుతుంది. కొన్ని సందర్భాలలో సమయం రాలేదు దావీదు కుమారుడా, ఇప్పుడే ఎందుకు వచ్చావనబడినటువంటి మాట దురాత్మ మాట్లాడినట్లుగా సువార్తల భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనుషుడు కలిగినటువంటి తన ఆత్మలో నుండి దేవుని ఆత్మను సంపాదించుకొనకపోతే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేకపోతే వాడాయన వాడు కాడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మను మనం పొందాలంటే గత వారములో మనం ధ్యానించాం, గత వాక్యములో పరిశుద్ధముగా ఉండాలి అని, మారు మనసు కలిగి ఉండాలి అని, బాప్తీసము పొందాలని. ఇదే అపొస్తల కార్యములు అపొస్తలైన పౌలు గారు అడుగుతాడు, ఇదిగో మీరు ఎలా విశ్వసించి పరిశుద్ధ ఆత్మను పొంది ఉన్నారు, దేవుని వాక్యమునందు విశ్వసించి పరిశుద్ధ ఆత్మ పొంది ఉన్నారా లేక ఎవరి ద్వారా పొంది ఉన్నారా అని అడిగినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏమిటనంటే ప్రియులారా అసలు పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు అనబడినటువంటి సంగతే మేము ఎరుగమని అంటున్నారు. దినాన చాలా విచారకరమైనటువంటి సంగతి ఏమిటంటే పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వకుండా మనుషుడు తన సొంత ఆత్మతో తన ఇష్టానుసారముగా నడుస్తున్నటువంటి పరిస్థితులను లోకములో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ పనులు గత వారములో గత దినాన మనం ధ్యానించాం. ఈ దినాన పరిశుద్ధాత్మ వరుసలు, ఈ పరిశుద్ధాత్మ ఏ రీతిగా ఉంటుంది, పరిశుద్ధాత్మ యొక్క నడకలు ఆత్మీయమైనటువంటి నడకలు ఎలా ఉంటాయి అనేటువంటి సంగతిని దినాన నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను ప్రియులారా. కాబట్టి సొంత ఆత్మ చాలా భయంకరమైనటువంటిది, ఆ వ్యక్తిని నాశన కోపములోనికి నడిపిస్తుంది ప్రియులారా. కాబట్టి ఆత్మ మానవ జీవితంలో ఉంటుంది, కానీ దేవుని యొక్క ఆత్మ దేవుని ఆత్మ చెప్పినట్లుగా మనుషుడు నడవలేకపోతున్నాడు. తన సొంత ఆత్మ పనులను బట్టి మనుషుడు నడవటాన్ని బట్టి
తన యొక్క జీవితములో ఆత్మీయమైన మేళ్లు పొందుకోలేకపోతున్నాడు. ప్రియులారా, భార్య భర్తలు ఇరువురు ఎంతో విశ్వాసముతో దేవుని మందిరానికి వారు వెళ్తూ ఉన్నారు. ప్రియులారా, వారు విశ్వాసములో బలపడుతున్నారు. విశ్వాసములో దేవుని యందు అనేకమైనటువంటి మేళ్లు వారు సంపాదించుకుంటూ ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళి వారి యొక్క కుటుంబ జీవన వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఆదివారం ఆరాధనకి వెళ్ళినటువంటి వీరు యజమానుడు తనకు పని ఉందని త్వరగా బయటికి ఆదివారం ఆరాధన అవకముందే మందిరం ఇంటికి వచ్చేసాడు. వీళ్ళరా ఇంటికి వచ్చి తన పనికి ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ తరుణములో మరి ఆయన క్యారేజ్ తీసుకుని వెళ్ళాడా, కట్టబడినటువంటి భోజన పదార్థాలు పట్టుకొని వెళ్తున్నాడా లేదని మందిరములో ఉన్నటువంటి తన సహకారి ఆందోళన చెందుతో మందిరం అయిపోయిన వెంటనే ఆమె పరుగు పరుగున తన గృహానికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. తన గృహానికి మందిరమునకు వచ్చేటువంటి ఆ రహదారిలో ఓ భయంకరమైనటువంటి ఆ లోయందు ప్రిలా తన తలంపు తన యజమానుడు వెళ్ళాడా లేదా అనేటువంటి తలంపు కలిగి ఆ ప్రయాణం వస్తున్నప్పుడు కాలు జారి ఆ లోయలో పడిపోయింది ప్రిలా. ఆ లోయలో పడిపోయినటువంటి ఆమె ఆ లోయలో వచ్చినటువంటి ఆ చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంది. కిందకి పడలేదు, పైకి రావటానికి అవకాశం కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆమె ఆ కొమ్మను పట్టుకొని ఎలాడుతుంది ప్రిలా. అక్కడి నుంచి అరుస్తూ ఉంది, రక్షించండి 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 అని కేక వేస్తుంది. ప్రియులారా, తన కేకను విన్నటువంటి వారు ఎవరు కూడా ఆ సమయంలో ఆ దారి మార్గంలో వెళ్ళటలేదు. తనకు ఓపికంత అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అరుస్తూ ఉంది రక్షించండి రక్షించండి అని కేక వేస్తూనే ఉంది. కానీ ఎవరు వచ్చి ఆ సమయానికి రక్షించలేదు. చివరికి అందేశయ్యా నన్ను వచ్చి రక్షించు అని కేక వేసింది. ఇక కొమ్మ ఊడి తన చేతిలో ఉండి కింద పడేటువంటి పరిస్థితి. యేసు ప్రభువారు వెంటనే వచ్చాడు. ఆ లోయ పైన నిలబడమా, నేను నిన్ను రక్షిస్తాను, ఆ పట్టుకునేటువంటి కొమ్మను నువ్వు విడిచిపెట్టావు. మరి ఎప్పుడైతే ప్రభు ఆ మాట మాట్లాడాడో, ప్రభు కిందుండి ఒకవేళ కొమ్మను విడిచిపెట్టమంటే విడిచిపెట్టేదేమో, ఎందుకంటే ప్రభు కింద పడితే పట్టుకుంటాడేమో అనేటువంటి తెలివితేటలతో. కానీ ప్రభు ఎక్కడున్నారంటే పైన ఉన్నారు. ఏమి ఎక్కడుందంటే ఆ లోయకు మధ్యలో ఆ చెట్టు కొమ్మను పట్టుకున్నది. కొమ్మను పట్టుకుని ఉన్నటువంటి ఆమెతో ప్రభు మరలా రెండో మారు చెప్తున్నాడమ్మా, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు ఆ చెట్టు కొమ్మను విడిచిపెట్టాయి. మూడో మారు ప్రభు చెప్పాడమ్మా, నేను నిన్ను రక్షిస్తాను, ఆ చెట్టు కొమ్మను నీవు విడిచిపెట్టాయి. మూడు మార్లు చెప్పినా ఆమె దేవుని మాటను నమ్మలేదు, ఆ కొమ్మను విడిచిపెట్టలేదు. ప్రభు మరలా ఎలా వచ్చారో అలాగే పైకి వెళ్ళిపోతున్నారు. పిల్లారా, ఆ సమయంలో ఈమె అరుస్తూ కేకలు వేస్తున్నటువంటి తరుణములో ఆ చెట్టుకు మూడిపోయింది, ఆమె కింద పడిపోయింది. ఇది నాన్న దేవుని సావుకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సొంత ఆత్మ తన యొక్క జీవితాన్ని పతనము చేస్తూ ఉన్నాయి. ఈ దినాల్లో అనేక మంది తన సొంత ఆత్మను చేర్చుకొని అందుకే దైవజనుడు కొమ్మ బొమ్మ అమ్మ అన్నారు ప్రియులారా. కాబట్టి ఆ కొమ్మను చెట్టు పుంచినట్లయితే అది కొమ్మగా ఉంటుంది. ఆ చెట్టుకున్నటువంటి ఆ కొమ్మలను నరికి ఇదిగో వడ్రంగం వాళ్ళని తీసుకుని వస్తే ఓ చక్కని బొమ్మను ఆయన తయారు చేస్తాడు. ఆ బొమ్మను ఎక్కడ పెట్టుకుంటే వాళ్ళు అక్కడ అమ్మ అని కొలుస్తూ ఉన్నారు. దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి మనం ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే, విశ్వాసము కలిగినటువంటి ఆ పరిశుద్ధ ఆత్మను నువ్వు సంపాదించుకున్నట్లయితే, ప్రభు వచ్చి అడిగినప్పుడు ఆ కొమ్మను నువ్వు విడిచిపెట్టినట్లయితే, ఖచ్చితంగా చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నానని ప్రభు నిన్ను కాపాడేవాడు. ఇది నాన్న చాలామంది వారి ఇష్టానుసారమైన మార్గములు నడుస్తూ దేవుని ఆత్మ ప్రేరేపించబడింది, దేవుడు ఎలా చెప్తున్నాడు, దేవుడు మాకు ఎలా దర్శనం ఇచ్చాడని అనేకమైనటువంటి భూత కల్పితమైనటువంటి మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎవరిని దుఃఖపరచదు. ప్రియులారా, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగములు అన్నారు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి మనం ఈ భయంకరమైనటువంటి నాలుగు ఆత్మను మనుషుడు చేర్చుకొని తన ఇష్టానుసారమైనటువంటి మార్గములు నడుస్తున్నాడు గనక దేవుడు సెలవిస్తున్నాడు, నా యొద్దకు వచ్చి నా ఆత్మను మీరు అడగండి. దేవుడు ఖచ్చితంగా అడిగినటువంటి వారికి పరిశుద్ధాత్మను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మ విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఆత్మను మనం సంపాదించుకున్న బద్దులమై ఉన్నాం. లుకాసు వార్త 11వ అధ్యాయములో ప్రియులారా ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ 13వ వచనములో ఎలా అంటున్నాడు ప్రియులారా, లుకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుని వచ్చి ప్రియులారా ఆ మాటను మనం చూసినట్లయితే, పరలోకమందున్నటువంటి మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. పరలోకమందున్నటువంటి మన తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దినాన మనము పొందుకోవలసినటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని
ఆత్మ ద్వారా మనము నడిపించబడినట్లయితే పరిశుద్ధాత్మ మనలను కడకు దేవుని రాజ్యమునకు సిద్ధపరుస్తూ ఉంటది. ఎన్ని పనులు మనకున్నా, ఎన్ని కష్టాలు మనకున్నా, ఎన్ని ఇబ్బందులు మనకున్నా, ఎన్ని శోధనలు మనం వెంటాడుతున్నా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు మనం తరుముకుంటూ మనలను వచ్చినా, వీళ్ళరా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లయితే ఆత్మ ద్వారా మనలో జరిగించేటువంటి నూతనమైనటువంటి క్రియ ఈ లోక రాజ్యము కంటే శ్రేష్టమైనటువంటి రాజ్యము కొరకు మనలను ఆయత్తపరుస్తుంది పరిశుద్ధాత్మని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధాత్మ లేనటువంటి వ్యక్తి దేవుని వాడు కాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండదు అనబడిన మాటను మనం చూసినట్లయితే యూదా పత్రికలో ఓ చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులరా. యూదా పత్రిక 16వ వచనము ఈ మాటను మనం చూసినట్లయితే ఆయన అందులో రాస్తున్నటువంటి ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకునొచ్చు. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉండదో వారు స్పష్టముగా యూదా వారి శిష్యుడైనటువంటి వ్యక్తి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. వారు తమ దురాలోచన చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గురించి నిందించు వారినై ఉన్నారు. వారు నోరు డంబమైనటువంటి మాటలు పలుకును. 19వ వచనములో ఇలా రాస్తున్నారు, అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ఎట్టివారు ఆత్మ లేనటువంటి వారు? ప్రియులరా, యూదా పత్రికలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి దురాశల చొప్పున నడుచుకునేటువంటి వారు. దురాశల చొప్పున నడుచుకునేటువంటి వారిలో పరిశుద్ధాత్మ ఉండదు ప్రియులరా. ఇప్పుడు మనము దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఆత్మీయమైనటువంటి నడకలు మనము నడవాలి ప్రియులరా. అందుకనే సొలొమోను మహారాజు రాస్తూ పరమగీతము 7వ అధ్యాయములో అమూల్యమైనటువంటి సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులరా. పరమగీతములో 7వ అధ్యాయము ప్రారంభ వచనములో ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ప్రియులరా, అద్భుతమైనటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాటను మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నటువంటి ఆ మాటను మనం చూసినట్లయితే, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నా. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నడకలు నేను మీ ముందుంచాలని తలస్తున్నాను ప్రియులారా. మొట్టమొదటిది ఆత్మీయమైనటువంటి నడకలలో మొట్టమొదటి నడక వాక్యముతో మనము నడవాలి. ప్రియులరా, దేవుని వాక్యముతో మనము నడవటము ఆరంభించాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనములో దేవుని వాక్యమును గురించినటువంటి మాట రాయబడి ఉంది ప్రియులరా. అవును గాని దేవుని వాక్యమును విని దాని గైకుని వాడు మరిధన్యుడు అనబడినటువంటి మాట అందులో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, ఆత్మీయమైనటువంటి నడకలు ఒక 7 ఉన్నాయి. అందులో సమయాన్ని బట్టి నేను కొన్ని మీ ముందుంచాలని తలస్తున్నాను. 1, వాక్యముతో నడవటము అలవాటు చేసుకోవాలి. దేవుని వాక్యముతో నడవటము మనము అలవాటు కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎందుకు వాక్యముతో మనము నడవాలి ప్రియులరా? ఆయన అంటాడు దావీదు గారు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి సంగతులు బైబుల్ గ్రంథములో మనం చూస్తే, ఆత్మీయమైనటువంటి నడకలలో రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుస్తున్నావు, ఆత్మను ధరించుకునేటువంటి పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి సంఘము, సిద్ధపడినటువంటి కన్యక ఏ నడకలు నడుస్తూ ప్రభు సన్నిధానములో సిద్ధపడాలని అంటే ప్రియులరా, వాక్యముతో నడవటము అలవాటు చేసుకోవాలి. అనుదినము దేవుని వాక్యమును ధ్యానించడం అలవాటు చేసుకోవాలి ప్రియులరా. చదవటం వేరు, దానిని ధ్యానించడం వేరు. చదువుచున్నటువంటి మనము దానిని ధ్యానించాలంటే ఆత్మలో ఉన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి ఆత్మానుసారమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలి. వీళ్ళ అక్షర అలంకారము ఆత్మీయమైనటువంటి అలంకారం, అక్షరార్థము ఆత్మీయమైనటువంటి అర్థము. బైబిల్ గ్రంథములు మొట్టమొదటి మనం చదివినప్పుడు అక్షరార్థం మనకు అర్థమవుతుంది ప్రియులరా. రెండవ మారు మనము ధ్యానించినప్పుడు ఆత్మీయమైనటువంటి అర్థము, వాక్యములు అనేటువంటి సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, వ్యక్తి పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినము చదవటం అలవాటైంది. తన ఆఫీస్కి లేదా ముందు స్నానము చేసి వచ్చి తన గదిలోనికి వెళ్ళి ప్రార్థనా గదిలోనికి వెళ్ళి వాక్యం చదివేటువంటి అలవాటు ఉంది. అనుదినము దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని తీసి చదువుకుంటూ ఏదో వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక దినాన అదే రీతికి అలవాటు చెప్పుకొని వెళ్ళి ఆ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి దేవుని వాక్యమును ఓపెన్ చేస్తే ఎలా వచ్చిందంటే, యూదా ఊరు పెట్టుకుని అనేటువంటి మాట వచ్చింది. ప్రియులరా, ఇదేం బాగలేదు. మరొకమారు దేవుని వాక్యాన్ని తీసి చదువుదామని మరొకమారు తీస్తే నీవు కూడా అలాగే వెళ్ళి చేయమనేటువంటి వాక్యం వచ్చింది. ఈ దినాన్ని నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే,
దేవుని వాక్యాన్ని ఏదో భయపడుతూ అక్కడక్కడ చదువుకుంటూ వెళితే ఇలాంటి వాక్యాలు వస్తూ ఉంటాయి. ప్రియులారా, దాన్ని ఆత్మీయముగా మనం అర్థం చేసుకోవడానికి వాక్యములోనేటువంటి ఆత్మీయమైనటువంటి అర్థము లోతైనటువంటిది గనుక ఆ లోతైనటువంటి అనుభవములోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. కాబట్టి దేవుని ఎదుటకు వచ్చినటువంటి మనము మొట్టమొదటిది వాక్యముతో మనం నడవటం అలవాటు చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దైవజనులు దేవదాసయ్య గారు, ప్రియులారా, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, ఇదిగో దేవుని వాక్యమును ఏ రీతిగా ప్రతిదినం ఒక 7 అధ్యాయాలు నువ్వు చదవటం అలవాటు చేసుకో. అదమ పక్షాన 3 అధ్యాయములైన నువ్వు చదవాలి. ఎందుకనంటే ముమ్మారు భోజనం చేయడానికి వెళ్తావు కాబట్టి. అదమ పక్షమును 3 అధ్యాయములైన నువ్వు ధ్యానించాలి, చదవాలి. చదివినటువంటిది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే నీ హృదయములో దాన్ని ఉంచుకోవాలి వాక్యము. ఎందుకంటే నీ బాధలో అది నెమ్మదినిస్తుంది. వీళ్ళరా, నిన్ను జీవింపజేస్తుంది. 119వ కీర్తన 25వ వచనం 50వ వచనములో ఈ మాటలు ఆయన రాస్తున్నాడు. నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మదినిస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంటుంది. ఈ భయంకరమైనటువంటి దినములలో ప్రియులారా, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నువ్వు బ్రతకగలిగినటువంటి పరిస్థితిని దేవుడు హెచ్చింపజేస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా నువ్వు నడిచినట్లయితే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. ఆత్మ ద్వారా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే, దేవుని వాక్యము ద్వారా నువ్వు నడుస్తున్నట్లయితే ఏ భయంకరమైనటువంటి పరిస్థితి నీ దగ్గరకు వచ్చినా ప్రియులారా, నువ్వేమాత్రము జడేవన్నమాట, ఏమాత్రము భయపడవు. అందుకే దైవజనులు భయపడరాదు, క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు. సుమి భయపడుటెందుకు బైబుల్ నందున 365 వాగ్దానాలు ఉన్నాయి. జయము కలుగును నీ కనబడినటువంటి మాట. కాబట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు, వ్యాధిని బట్టి భయపడుచున్నావా, ఇబ్బందిని బట్టి భయపడుచున్నావా, ఆర్థిక పరిస్థితిని బట్టి భయపడుచున్నావా, వాక్యములో నువ్వు నడవలేకుండా చేయడానికి సాతానుడు ఉపయోగించేటువంటి మొట్టమొదటి బాణం ఏంటంటే విశ్వాసి పైన భయము అనబడినటువంటి బాణం ప్రియులా. ఆ భయము అనబడినటువంటి దాన్ని జయించాలంటే వాక్యము అనబడినటువంటి ఖడ్గము మనం కలిగి ఉండాలి. అందుకని పౌలు గారు అంటాడు, ఇది రెండంచెలు కలిగినటువంటి ఖడ్గము, అది మూలుగులలోనికి ఈ యొక్క శరీరములోనికి దూరుచు నిన్ను బలపరుస్తూ ఉంది దేవుని యొక్క వాక్యము. కాబట్టి దినాన దేవుని యొక్క వాక్యం కరువు అయిపోతుంది ప్రియులారా. బిడ్డల్లో యవనస్సుల్లో దేవుని యొక్క వాక్యం కరువు అయిపోతుంది. వాక్యాన్ని చదవకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని యవనస్తులైనటువంటి బిడ్డలు జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. ప్రత్యేకంగా వారి కోసం నేను తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, ఎప్పటికైనా ప్రభు యొద్దకు మనం వెళ్ళవలసినటువంటి వారమే. అందుకని సొలొమోను గారు అంటాడు, యవనుడా, యవన కాలమందు నీవు సంతృప్తిగా తిరుగు, కానీ తీర్పు సమయం ఒకటి ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇది నన్ను నేను వారికి తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, యవన కాలంలో దేవుడిచ్చినటువంటి ఆ బలమును సంసోను దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు అద్భుతమైనటువంటి క్రియలు జరిగించాడు. దేవుని ఆత్మ ఆయనను ప్రేరేపించింది ప్రియులారా. అంత బలవంతుడు, కానీ దేవుని యొక్క ఆత్మను ప్రక్కన పెట్టి తన సొంత కార్యమును జరిగించడానికి, సొంత ఆత్మను బట్టి ఆ ఢిల్లీలో అనబడినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళటాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మను ప్రక్కన పెట్టాడు, సొంత ఆత్మను చేర్చుకున్నాడు. చివరికి 2 కళ్ళు లేకుండా కబోది వలె భయంకరమైనటువంటి పరిస్థితి కలిగి చివరికి మరలా దేవుని బ్రతిమలాడాడు, ఒక్కసారే నన్ను నీ బలపరచాలి. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి. యవనస్తులు కుటుంబంలో వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి. పెద్దలైనటువంటి వారు వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి. వాక్యానుసారముగా ఆత్మీయమైనటువంటి అడుగులు నీ బిడ్డలకు నువ్వు నేర్పించబద్ధులమై ఉన్నావు ప్రియులారా. కాబట్టి దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారి యొక్క నడకలు ఏ రీతిగా ఉన్నాయి? ఏహెస్కేల్ గారు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నాడు ప్రియులారా. అందుకే దేవుడు ఏహెస్కేల్ గారిని, ఇదిగో గాలిలో ఆత్మ ద్వారా నీ కనబడుచున్నటువంటి ఎముకలు కలిగినటువంటి లోయలోనికి తీసుకుని వెళ్ళదించాడు. ఫిలిప్పు గారిని మనం చూసినట్లయితే ఆత్మ ద్వారా దేవుడు నడిపించి, ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి బాప్తీసం ఇచ్చి మరలా కనబడకుండా ఆత్మ ద్వారా సంచారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని ఆత్మతో నడిచినటువంటి భక్తులు జీవముతో దేవుని యొద్దకు కొనిపోబడ్డారు మరణము లేకుండా. ఈ దినాన నీవు వాక్యముతో నీవు నడవాలి, నీ కుటుంబం వాక్యముతో నింపబడాలి. ప్రియులరా, నీ బిడ్డలైనటువంటి వారు వాక్యముతో నింపబడాలి. ఒక కుటుంబం ఉందనంటే ప్రియులరా, ఆ కుటుంబంలో 4 పార్టీలు అన్నమాట. తల్లి ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ, బిడ్డలు ఒక పార్టీ. ప్రియులరా, వారిని బట్టి ఇదిగో తల్లికి సపోర్ట్ చేస్తున్నాడని, ప్రియులరా కుమారుడేమో తల్లి పార్టీలో ఉంటాడు, కుమారుడు ఏమో తండ్రి పార్టీలో ఉంటూ ఉంటాయి. ఒక కుటుంబంలోనే ఈ రీతి పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు ప్రియులరా, ఇదే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అలాంటి పరిస్థితి నుండి ఏకాత్మతో మీరు నడవాలి అని దేవుని వాక్యమును అందరూ కూడా కలిసి వాక్యాన్ని ధ్యానించబద్ధులమై ఉన్నాం. వాక్యముతో అడుగులు వేయటం అలవాటు చేసుకోవాలి ప్రియులారా. నువ్వు లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని ధ్యానించడం అలవాటు చేసుకోవాలి. నువ్వు ప్రయాణం వెళ్ళేటప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకొని వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. కాబట్టి వాక్యము మన యొద్ద ఉన్నప్పుడు
వాక్యము మనతో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నట్లే ప్రియులారా. అందుకనే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. యోహాను గారి దర్శనములో చూస్తూ ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చాను వసించను అనబడినటువంటి మాట వాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఆత్మీయమైనటువంటి నడకలలో రాజకుమార పుత్రిగా అనగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి ఈ కన్యక ఏడు ఆత్మీయమైనటువంటి నడకలు దైవజనులు అందించారు. అందులో ఒకటే నిన్ను దినాన మీద జ్ఞాపకం చేస్తున్నాను. దైవ చిత్తమైతే వచ్చే వారంలో మిగిలినటువంటి ఆత్మలను ఆత్మీయమైనటువంటి నడకలను కొనసాగించడానికి దేవుడు కృప చూపిస్తాడని తెలియజేస్తున్నాను పిల్లలారా. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో ప్రేమ కలిగి నడుచుకోవాలి పిల్లలారా. వాక్యముతో నడిచినటువంటి వారు దేవుని ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అపొస్తలుడైనటువంటి పౌలు గారు 5వ అధ్యాయం 2వ వచనములు అంటాడు, అవును గాని దేవుని ప్రేమ చేత మీరందరూ నడిపించబడాలి. దేవుని ప్రేమ చేత మనం నడిపించబడాలి అనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన లక్షణము. దైవత్వాన్ని సూచించేటువంటిది దేవుని ప్రేమే ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యముతో నడిచేటువంటి వారు దేవుని ప్రేమతో నడవాలి. దేవుని ప్రేమ పాపులను క్షమించింది, దేవుని ప్రేమ శత్రువులను క్షమించింది, దేవుని ప్రేమ రోగులను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనం ఆత్మ లేనివాడు నావాడు కాడు అని సెలవిచ్చినటువంటి మాట, ఆత్మ ప్రకృతి సంబంధమైన క్రియలు చేసేటువంటి వారి మీద ఆత్మ ఉండదు, కానీ ఆత్మను కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆత్మను దేవుడిస్తాడు. నేను చెప్పబడిన 4 ఆత్మలు దేవుని ఆత్మను మనం సంపాదించుకుని జీవాత్మ ఉండగానే శరీరములు జీవించి ఉండగానే పరిశుద్ధ ఆత్మను మనం సంపాదించుకొని ఆత్మ బద్ధులము మనం కలిగి ఉండి పెళ్లి కుమార్తె వరుసలో మనం సిద్ధపడి ఇలాగ ఆత్మీయమైనటువంటి నడకలు నడవగలిగినట్లయితే రేపు ప్రభు మేఘారూఢుడై వచ్చినప్పుడు వధువు సంగముగా సిద్ధపడి నీవు కూడా ఆయనతో పాటు ఆయన ఆగమనములు ఎత్తబడి ఆయన రాజ్యములు ఉండగలిగినటువంటి ధన్యత ఆత్మ తండ్రి మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, విన్న వాక్యం బిడ్డల హృదయములో పదిలిపరచుకొని వాక్యానుసారముగా నడుచుకొని నిమేళ్లు పొందుకునే బిడ్డలుగా ఆయత్తపరచండి. ప్రాముఖ్యముగా టీవీ చూస్తున్న బిడ్డలు నాయన ఈ వాక్య పరిచయను చూస్తున్నటువంటి నీ బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకుని బలహీనులు ఎవరైనా ఉంటే బలపరచండి, నెమ్మది లేని వారుంటే నెమ్మది దయచేయండి, ఆరోగ్యము లేని వారుంటే ఆరోగ్యము దయచేయండి, అపజయాలు ఉన్నటువంటి వారుంటే వారికి జయాలు దయచేయండి, వ్యాధిని బట్టి భయపడుచున్నటువంటి వారు కృంగిపోయినటువంటి వారు ఉంటే దయతో ఈ వాక్యము ద్వారా వారిని బలపరిచి ధైర్యపరిచి నీ రాజ్య వారసత్వము కొరకు వారందరినీ సిద్ధపరచమని ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ధైర్యపరచమని మరొకమారు జ్ఞాపకం చేస్తూ వాక్యము ద్వారా విశ్వాసములో బలపడి నిరాకడకు ఎత్తబడగలిగినటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్త అయిన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. తన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి కృప, తండ్రి దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకుని సహవాసము కాపుదల ప్రార్థించిన విషయములకు ఏకీవించిన బిడ్డలకు వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును జరిగిన జరుగుచున్న జరగబో కార్యములన్నింటికి సదాకాలము మీ జయమెల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. మరణాత మరణాత మరణాత.